యూనిట్ 1 జాతీయవాద ఉద్యమాలు. నెపోలియన్ ఉన్నతి పతనం. నెపోలియన్ బోనపార్టీ క్రీస్తుశకం 1769 ఆగస్టు 15 కోర్సికా దీవిలోని అజాసియోలో ఒక పెద్ద న్యాయవాద కుటుంబంలో జన్మించాడు. ఆయన కుటుంబానికి మంచి గౌరవప్రదమైన స్థానం ఉండేది. నెపోలియన్ తల్లిదండ్రులు కోర్సికా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. నెపోలియన్ ప్యారిస్లో చదువుకున్నాడు. చరిత్ర, భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, గణిత శాస్త్రం, తత్వశాస్త్రం అధ్యయనాల పట్ల ఆయనకు ఆసక్తి ఎక్కువ. క్రీస్తుశకం 1792 ఫ్రెంచి విప్లవం సాగుతున్న రోజుల్లో నెపోలియన్ విప్లవాత్మకమైన ఫ్రాన్స్లోని అరాచకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. నెపోలియన్ ఆస్ట్రియా, ఇటలీ దేశాలపైకి సైన్యాన్ని నడిపి ఫ్రాన్స్కు విజయం చేకూర్చిపెట్టాడు. నెపోలియన్ ఇటలీపై చేసిన దాడి ఇటలీకి కూడా ఫలప్రదంగా నిరూపితమైంది. అప్పటి వరకు విభజిత ప్రాంతంగా ఉన్న ఇటలీలో రాజకీయపరమైన ఐక్యత పూర్తిగా లోపించింది. క్రీస్తుశకం 1798 మేలో నెపోలియన్ ఈజిప్టుపైకి దండయాత్ర సాగించాడు. ఈ యుద్ధంలో నెపోలియన్ బ్రిటిష్ నౌకాదళాధిపతి నెల్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. నెపోలియన్ ఫ్రాన్స్కు తిరిగి వచ్చాడు. ఇతని పరాజయం గురించి తెలియని ఫ్రాన్స్ ప్రజలు అతనికి ఫ్రాన్స్ రక్షకుడిగా ఆహ్వానం పలికారు. అయితే సరైన సమయంలో నెపోలియన్ సైనికులతో పాటు అసెంబ్లీలోకి ప్రవేశించాడు. ఆయన సైనిక దళాలను అసెంబ్లీలోకి పిలిపించాడు. నెపోలియన్ వ్యతిరేకులందరినీ సైనికులు అసెంబ్లీ నుండి బయటకు పంపి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అధికారం కైవసం చేసుకున్న మీదట నెపోలియన్ అనేకమైన దురాక్రమణపూరితమైన యుద్ధాలు సాగించి విజయవంతమైన తన దాడుల మూలంగా యూరప్ మ్యాప్ను తిరిగి గీయించాడు. పరోక్ష యుద్ధంలో ఇంగ్లాండును ఓడించడానికి నెపోలియన్ ప్రసిద్ధమైన ఖండాంతర వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి అతను చేపట్టిన చర్యలన్నీ అతని ప్రయోజనాలకు భంగకరంగా పరిణమించి అతని పతనానికి దోహదం చేశాయి. లీప్జిగ్లో క్రీస్తుశకం 1813 అక్టోబర్లో 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ నేషన్స్గా పేర్కొనడం జరిగింది. ఈ యుద్ధంలో నెపోలియన్ పరాజయం పాలయ్యాడు. ఆ విధంగా అతని అదృష్టానికి తెరపడింది. క్రీస్తుశకం 1814 ఏప్రిల్లో నెపోలియన్ ఎల్బాదీవికి వెళ్ళిపోయాడు. ఫ్రాన్స్లో లూయీ 18 సింహాసనం అధిష్ఠించాడు. నెపోలియన్ క్రీస్తుశకం 1815 మార్చి 1 అకస్మాత్తుగా ఫ్రాన్స్కు తిరిగి వచ్చాడు. నెపోలియను అతని సైనికులు పరాజయం పాలయ్యారు. దీంతో నెపోలియన్ భవితవ్యానికి శాశ్వతంగా తెరపడింది. అతనిని సెయింట్ హెలీనాలోని రాకీదీవికి పంపడం జరిగింది. అతను అక్కడే క్రీస్తుశకం 1821 మరణించాడు. 2. వియన్నా సమావేశం. వియన్నా సమావేశానికి ప్రముఖ పాలకులు, ప్రసిద్ధ రాజనీతిజ్ఞులు, సమర్థులైన దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు, సేనా నాయకులు, యూరోప్ దేశాలలోని పండితులు హాజరయ్యారు. వియన్నా సమావేశ నిర్ణయాన్ని ప్రభావితం చేసిన ప్రతినిధులలో చక్రవర్తి ఫ్రాన్సిస్, ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిచ్, రష్యా చక్రవర్తి జార్జ్ అలెగ్జాండర్, ప్రష్యారాజు ఫ్రెడరిక్ విలియం III, లార్డ్ కాజల్రీగ్, ఇంగ్లాండ్ నుండి వచ్చిన విల్లింగ్టన్ యువరాజు, ఫ్రాన్సుకు చెందిన టాలీ లాయిండ్లు ప్రముఖులు. 3. క్రీస్తుశకం 1830 ఫ్రెంచి విప్లవం. ఫ్రాన్స్ తుమ్మినప్పుడల్లా యూరప్కు జలుబు పట్టుకుంటుందని చెబుతూ ఉంటారు. క్రీస్తుశకం 1789 ఫ్రెంచి విప్లవం తరువాత యూరప్లో ప్రగతిశీల భావనకు ఫ్రాన్స్ గుర్తింపు పొందిన నాయకత్వం వహించింది. వియన్నా మహాసభ తరువాత కూడా ఫ్రాన్స్ యూరప్ దృష్టిని ఆకర్షించే ప్రధాన కేంద్ర బిందువుగా రూపొందింది. క్రీస్తుశకం 1871 మూడో రిపబ్లిక్ ఏర్పాటయ్యే వరకు ఫ్రాన్స్ అనేక రాజ్యాంగపరమైన ప్రయోగాలు చేసింది. క్రీస్తుశకం 1830 విప్లవ ప్రభావాలు. బెల్జియం, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్ లాంటి దేశాలలో ఈ క్రీస్తుశకం 1830 విప్లవం జాతీయ స్ఫూర్తిని పెంపొందించింది. ఈ దేశాలు జాతీయ స్వాతంత్ర సముపార్జన కోసం ఉద్యమాలు సాగించాయి. బెల్జియం. వియన్నా మహాసభ పరిష్కారం ప్రకారం క్రీస్తుశకం 1815 బెల్జియంను హాలెండ్ రాజుకు అప్పగించటమైనది. బెల్జియం హాలెండ్లో చేర్చినప్పటికీ బెల్జియం ప్రజలు స్వాతంత్రం కోసం ఆందోళన సాగిస్తూనే ఉన్నారు. డచ్ పాలనలో బెల్జియం ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. పోలాండ్. క్రీస్తుశకం 1815 వియన్నా మహాసభ పోలాండ్ను రష్యా నియంత్రణలో ఉంచింది. క్రీస్తుశకం 1830 విప్లవం పోలాండ్ ప్రజలకు ప్రేరణ కలిగించింది. వీరు రష్యా నియంత్రణకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
వార్సాలో విప్లవం చెలరేగింది. జర్మనీ. జూలై విప్లవ ప్రభావం వల్ల దేశభక్తిగల జర్మన్లు సాక్సోనీ, హానోవర్, బ్రూన్స్ విక్లలోని తమ పాలకులపై తిరుగుబాటు చేశారు. కొంతమంది రాజులను పదవీభ్రష్టులను చేశారు. అయితే ప్రష్యా, ఆస్ట్రియాలు సంయుక్తంగా తిరుగుబాట్లను అణచివేసి పదవీభ్రష్టులైన రాజులను తిరిగి సింహాసనాలెక్కించాయి. ఇటలీ. వియన్నా మహాసభ ఇటాలియన్ రాజ్యాలైన పార్మా, మొడనాలను ఆస్ట్రియా నియంత్రణలో ఉంచింది. క్రీస్తు శకం 1830 విప్లవం పార్మా, మొడేనాలలోని జాతీయవాదులకు ప్రేరణ కలిగించింది. ఈ జాతీయవాదులు తమ రాజులపై తిరుగుబాటు చేసి వారిని సింహాసనాల నుంచి తొలగించారు. 4. క్రీస్తు శకం 1848 తిరుగుబాటు. క్రీస్తు శకం 1830 తిరుగుబాటు ఫ్రాన్స్లో చార్లెస్ 10 పాలనకు అంతం పలికింది. ఆర్లియన్ వంశానికి చెందిన లూయీ ఫిలిప్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈయన క్రీస్తు శకం 1830 నుంచి క్రీస్తు శకం 1848 వరకు ఫ్రాన్సును పాలించాడు. లూయీ ఫిలిప్ కాలంలో ఫ్రాన్స్లో మరొక తిరుగుబాటు వచ్చింది. క్రీస్తు శకం 1848 తిరుగుబాటు ఫలితాలు. క్రీస్తు శకం 1848 తిరుగుబాటు ఫలితంగా ఫ్రాన్స్లో రాజరికం రద్దయింది. ఫ్రాన్స్లో జరిగిన తిరుగుబాటు ఇటలీ, జర్మనీలలో జాతీయ చైతన్యం పెంపొందించడానికి దారితీసింది. ఈ దేశాలు తమ ఏకీకరణలకు మార్గం సుగమం చేసుకున్నాయి. మెటర్నిక్ మద్దతుదారులను, రాజరికవాదులను అధికారం నుంచి తొలగించడమైంది. ఫ్రాన్స్ ఇటలీలలో ప్రప్రథమంగా శ్రామిక వర్గం తిరుగుబాట్లకు నాయకత్వం వహించింది. ఈ తిరుగుబాటు యూరోప్లో కూడా శ్రామిక, సామ్యవాద విప్లవాలకు మార్గదర్శకమైంది. ఆస్ట్రియాలో క్రీస్తు శకం 1848 తిరుగుబాటు ప్రభావం ఆస్ట్రియన్ సామ్రాజ్యం మీద కూడా పడింది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో మెటర్నిక్ నివాసం, రాజప్రసాదం ముందు విద్యార్థులు, శ్రామిక వర్గ ప్రజలు సమావేశమై ప్రదర్శనలు చేయడంతో పాటు మెటర్నిక్ నివాసాన్ని ధ్వంసం కూడా చేశారు. విప్లవకారులకు జాతీయ సైన్యం మద్దతు ఉందనే విషయం తెలుసుకున్న మెటర్నిక్ తన కుటుంబంతో రహస్యంగా ఇంగ్లండుకు పారిపోయాడు. హంగరీ. కొస్సుత్ నాయకత్వంలో హంగరీ ప్రజలు తిరుగుబాటు చేశారు. వీరు ఆస్ట్రియా నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నించారు. అయితే హంగరీలోని విభిన్న జాతిజనుల మధ్య ఐక్యత లేకపోవడంతో విముక్తి పొందడంలో వీరు సఫలం కాలేకపోయారు. రష్యా సహాయంతో ఆస్ట్రియా తిరుగుబాటును అణచివేసింది. కొస్సుత్ దేశాన్ని విడిచిపెట్టి పోయాడు. ఇటలీ. యూరోప్లో ఆధునిక యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇటలీ అనైక్యంగానే ఉండిపోయింది. ఇటలీలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలు నిరంతరం పరస్పర వివాదాలతో కూరుకుపోయి ఉండేవి. నెపోలియానిక్ యుద్ధాలతో, సంస్కరణలతో ప్రప్రథమంగా ఇటలీ ప్రజల్లో రాజకీయపరమైన ఐక్యత ఏర్పడింది. 6. ఇటలీ ఏకీకరణ. ఆధునిక యుగం ప్రారంభం నుంచి ఇటలీకి రాజకీయంగా ఏకమయ్యే అవకాశం లభించలేదు. ఇటలీలో చిన్న చిన్న రాజకీయ యూనిట్లు అనేకం ఉండేవి. ఈ చిన్న చిన్న యూనిట్లు నిరంతరం ఒకదానితో మరొకటి పోట్లాడుకుంటూ ఉండేవి. నెపోలియన్ ఇటలీ. ప్రప్రథమంగా ఇటలీ ప్రజలు నెపోలియన్ విజయాల వల్ల, అతని రాజకీయ సంస్కరణల వల్ల జాతీయ భావనల రుచిని అనుభవించారు. నెపోలియన్ పతనంతో ఇటలీ స్వతంత్ర రాజ్యంగా అవతరిస్తుందని ఇటలీ ప్రజలు ఆశించారు. విభజన, ఇతర యూరోప్ రాజ్యాల నియంత్రణ. వెనీషియా, లంబార్డీలను ఆస్ట్రియా కైవసం చేసుకుంది. పార్మా, మొడేనా, టస్కనీ మధ్య ఇటలీలను హాబ్స్బర్గ్ రాజకుటుంబానికి అప్పగించడమైంది. సరాయ్, సార్దినా, జెనోవాలను పీడ్మాంట్లో విలీనం చేసి చార్లెస్ ఆల్బర్ట్ ఆధీనంలో ఉంచడమైనది. అక్కడి ప్రజలకు వాక్ స్వాతంత్రాన్ని ప్రకటించుకునే మరొక దారి లేకపోయింది. ఈ సంఘాలు జాతీయవాద భావాలను విస్తరింపజేయాలని నిర్ణయించుకున్నాయి. అలాంటి రహస్య సంఘాలలో కార్బొనరీ అతి ముఖ్యమైనది. కార్బొనరీ నేపుల్స్లో ప్రారంభమై ఇటలీ అంతటా వ్యాపించింది. ఇది అనేక తిరుగుబాట్లను ప్రేరేపించి నిర్వహించింది. విదేశీ రాజకీయ నియంత్రణ నుంచి ఇటలీకి విముక్తి కల్పించి రాజకీయ స్వతంత్రం ఏర్పాటు చేయడం అనేది దీని ప్రధాన లక్ష్యం. ఈ విధంగా ఇటలీని ఏకం చేయడానికి చేసిన తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయి. జోసెఫ్ మజ్జిని. మజ్జిని 1805 జెనోవాలో జన్మించాడు. ఇటలీ పునర్నిర్మాణం వెనుక ఇతను మేధాపరమైన ఆధ్యాత్మిక శక్తిగా రూపొందాడు. తన దేశ ప్రజలకు ఏదో చేయాలనే కోరిక ఆయనలో జన్మించింది. మజ్జినీకి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. ఆయన ఎన్నో చారిత్రక నాటకాలను, వీరగాథలను పలు రకాలుగా అధ్యయనం చేశాడు. ఆయన రహస్య విప్లవ సంఘమైన కార్బొనరీలో చేరాడు. ఈ సంఘంతో సంబంధం ఉన్న కారణంగా
ఈయన్ను 1830లో అరెస్టు చేసి సముద్రము ఆకాశము మాత్రమే కనిపించే విధంగా సవోనా దుర్గంలో నిర్బంధించడం జరిగింది. అక్కడి నుంచి విడుదలైన మీదట ఆయన మంచి మేధావులతోనూ విద్యావంతులతోనూ కలిసి యంగ్ ఇటలీ అనే విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈయన దేశభక్తిని దేశంలో యువకులకు ఒక మతంగాను ఒక గాఢావేశంగానూ రూపొందించాడు. ఇటలీ అంటే కేవలం భౌగోళికమైన ఒక అస్తిత్వం కాదని, ఒక జాతి అని తన తరం వారికి ఈయన బోధించాడు. మజ్జిని ఐక్య ఇటలీకి రిపబ్లికన్ తరహా ప్రభుత్వం కావాలని కోరుకున్నాడు. కౌంట్ కామిల్లో కవూర్. కవూర్ క్రీస్తు శకం 1810లో ఇటలీలో షిడ్మాంటుకు చెందిన ఒక కూలీనుల కుటుంబంలో జన్మించాడు. ఈయన తొలుత సైన్యంలో ఇంజనీరుగా చేరాడు, కానీ క్రీస్తు శకం 1831లో సర్వీసును వదిలిపెట్టాడు. కవూర్ అనేకసార్లు ఇంగ్లండు, ఫ్రాన్స్ దేశాలను సందర్శించాడు. ఆయనకు ముఖ్యంగా ఇంగ్లండులోని పార్లమెంటరీ వ్యవస్థల పట్ల ఆసక్తి ఏర్పడింది. పబ్లిక్ గ్యాలరీ నుంచి హౌస్ ఆఫ్ కామర్స్లో జరిగే చర్చోపచర్చలను వింటూ ఆయన ఎంతో ఉత్తేజితుడయ్యేవాడు. వర్తక వాణిజ్యాల అభివృద్ధితో పాటు రాజకీయ సమైక్యతను సాధించే సాధనాలుగా ఈయన ముఖ్యంగా రైలు మార్గాల నిర్మాణం పట్ల ఆసక్తి కనబర్చాడు. రిసోర్జిమెంట్. క్రీస్తు శకం 1848లో పీడ్మాంట్ పాలకుడు పీడ్మాంట్కు రాజ్యాంగాన్ని మంజూరు చేసినప్పుడు తన ఆశలు వాస్తవ రూపం దాలుస్తున్నాయని కవూర్ సంతోషించాడు. ఈయన ప్రథమ పీడ్మాంట్ పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. తరువాత క్రీస్తు శకం 1850లో కవూర్ విక్టర్ ఎమ్మాన్యుయల్ II విశ్వాసానికి పాత్రుడై మంత్రిగా అతని మంత్రిమండలిలో సభ్యుడయ్యాడు. 2 సంవత్సరాల లోపలే అంటే క్రీస్తు శకం 1852లో కవూర్ పీడ్మాంట్ ప్రధానమంత్రి పదవిని అందుకున్నాడు. ఈయన ఈ పదవిలో 8 సంవత్సరాలు కొనసాగాడు. ఉదారవాద శక్తులన్నీ కవూర్ను బలపరిచి అతని చుట్టే తిరగనారంభించాయి. కవూర్ లక్ష్యాలు, పద్ధతులు. కవూర్ వ్యవసాయ ప్రగతికి చురుకైన వర్తకానికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఈయన రైలు మార్గాలను ప్రవేశపెట్టి దేశానికి సౌభాగ్యం తీసుకొచ్చాడు. విదేశీ సహాయంతో మాత్రమే ఇటలీ సమైక్యతను సాధించగలదని ఈయన గట్టిగా విశ్వసించాడు. గారిబాల్డీ. గారిబాల్డీ ఇటలీలోని నైస్లో క్రీస్తు శకం 1807లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ఈయనను ఒక మతాధికారిగా చూడాలని కోరుకున్నారు, కానీ ఈయన ఇందుకు విముఖత వ్యక్తం చేశాడు. మజ్జిని ప్రారంభించిన యంగ్ ఇటలీ పట్ల ఆకర్షితుడై అందులో చేరాడు. ఈయన ఇటలీ శత్రువుల మీద గెరిల్లా యుద్ధాన్ని సాగించాడు. క్రీస్తు శకం 1834లో సవోయ్లో మజ్జిని నిర్వహించిన తిరుగుబాటులో చేరాడు. ఈ ప్రయత్నం విఫలమైంది. గారిబాల్డీకి మరణశిక్ష పడింది. తిరిగి క్రీస్తు శకం 1848లో ఇటలీకి తిరిగి రాగా వేలాది మంది ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఈయన ఆస్ట్రియాతో పోరాడాడు. ఆ తరువాత క్రీస్తు శకం 1849లో రోమ్ను చేరుకుని దాన్ని రిపబ్లిక్గా ప్రకటించాడు. ఫ్రెంచ్ ఆస్ట్రియా సైన్యాలు రోమ్లో ప్రవేశించాయి. గారిబాల్డీ తన 4000 మంది అనుచరులతో తప్పించుకొని మళ్లీ ఒకసారి అమెరికాకు పారిపోయాడు. 7. సామ్యవాద ఉద్యమాలు. ప్రజాస్వామ్యం, జాతీయవాదం మాదిరిగా సామ్యవాదం కూడా ప్రబలమైన శక్తే. దాదాపు యూరప్ దేశాలన్నీ పారిశ్రామికీకృతం అయిన 19వ శతాబ్దంలో యూరప్లో సామ్యవాదం వృద్ధి చెందింది. రాజకీయ, సామాజిక పరిస్థితుల మీద దీని ప్రభావాన్ని 19వ శతాబ్దం చివరి పాదం వరకు గుర్తించడం జరగలేదు. మనిషికి మనిషికి మధ్య గల ఆర్థికపరమైన అసమానతలను తొలగించడంతో పాటు సంపన్నులకు పేదవారికి మధ్య గల అంతరాలను శాశ్వతం చేసే ఆర్థిక వ్యవస్థను అంతమొందించడం కూడా సామ్యవాద ఉద్యమాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. థామస్ మూర్ ఏ వ్యక్తి ప్రైవేట్ ఆస్తుని సమకూర్చుకోకూడదని సమాజం గురించి రచించాడు. సామ్యవాద ఉద్యమాలు. పారిశ్రామికీకరణ వృద్ధి చెందడంతో నూతన పెట్టుబడిదారుల వర్గం వృద్ధి చెందింది. ఈ పెట్టుబడిదారుల వర్గం వారు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి గరిష్ట స్థాయి లాభాలు ఆర్జించడానికి కార్మికులను దోపిడీ చేయడం ఆరంభించారు. వర్తకానికి, పరిశ్రమకు సంబంధించిన విషయాలలో జోక్యరహిత విధాన సూత్రాలను అనుసరిస్తున్న ప్రభుత్వాలు శ్రామికుల పరిస్థితులను మెరుగుపరిచే విషయంలో జోక్యం చేసుకునేవి కావు. ఈ విధంగా పెట్టుబడిదారుల ప్రయోజనం పొందేవారు. 8. క్రీస్తు శకం 1871 ప్యారిస్ కమ్యూన్. క్రీస్తు శకం 1848లో లూయీ ఫిలిప్ ఇంగ్లండ్కు పారిపోయిన తరువాత ఫ్రాన్స్లో రిపబ్లిక్ను ఏర్పాటు చేయడమైనది. అయితే ఈ రిపబ్లిక్ చాలా కాలం పాటు సాగలేదు. అక్కడ ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వ స్వభావం విషయంలో రిపబ్లికన్లకు, సామ్యవాదులకు మళ్లీ వైరుధ్యం ఏర్పడింది. వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించి రిపబ్లికన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారు అంగీకరించారు.
నెపోలియన్ III నాయకత్వంలో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమైనది. నెపోలియన్ III శాసనసభను రద్దు చేశాడు, ప్రతిపక్ష నాయకులను నిర్బంధించాడు. ఒక ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా క్రీస్తుశకం 1852లో చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. కార్మిక సంఘాలను సమ్మెలను చట్టబద్ధం చేశాడు. అయితే విదేశీ విధానం విషయంలో ఈయన చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఈయన వలస పాలనా విస్తరణకు పాల్పడ్డాడు. క్రిమియన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఇంగ్లండ్తో చేతులు కలిపాడు. ఏకీకరణ సాగిస్తున్న పోరాట సమయంలో ఇటలీ ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోకుండా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మొదటి దశలో ఇటలీకి ఇతను అందించిన మద్దతు కారణంగా కేథలిక్కులు ఇతనిపై తిరగబడ్డారు. మధ్యలో మద్దతును ఉపసంహరించుకున్నందున ఇతనిపై ఉదారవాదులు తిరుగుబాటు లేవదీశారు.